గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాలతో ప్రారంభం కాబోతున్నాయి. నిన్నటి ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ తర్వాత స్ట్రాంగ్గా వీక్ అనేది మీరు ఏ స్టాక్స్లో ఉన్నారో దాన్ని బట్టి నిర్ధారించుకోవాల్సిందే. ఎందుకంటే నిన్న ఒక డైవర్జెంట్ మార్కెట్ని చూసాం, సరే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా గ్లోబల్ క్యూస్ అయితే ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఏషియన్ స్క్రీన్స్ మోస్ట్లీ పాజిటివ్గా ఉన్నాయి. అక్కడ జెరోమ్ పావెల్ స్టేట్మెంట్స్ మార్కెట్ చూసింది. ఎకానమీ బ్రాడర్ మార్కెట్స్ బ్రాడర్ ఎకానమీ అనుకున్న దానికంటే మెరుగ్గా ఉంది. ఇన్ఫ్లేషన్ టార్గెట్ని అయితే మేము రీచ్ అవుతున్నాం లేదో ఇంకా తెలీదు, 2% ఇన్ఫ్లేషన్ టార్గెట్ని. సో రేట్ కట్స్ గురించి ఇప్పుడప్పుడే ఏం చెప్పలేమని ఆయన తేల్చి చెప్పారు. సో ఈ ఏడాదిలో రేట్ కట్స్ ఉంటాయి, ఎప్పటికీ అనేది మాత్రం తెలీదు అన్న ఒక సంకేతాన్ని ఇచ్చారు. సో ఇక మార్కెట్ సరే మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేమైతే పెరుగుతాం అన్నట్లుగా. నిన్న ఆల్ 3 మేజర్ ఇండిసెస్ పెరిగాయి. అఫ్కోర్స్ కొన్ని స్టాక్స్ యాపిల్ లాంటివి నష్టపోయాయి టెక్ స్టాక్స్లో, బట్ ఎన్విడియా యాజ్ యూజువల్ ఇట్స్ బుల్ రన్ను కొనసాగిస్తోంది. మన మార్కెట్స్లో డైవర్జెంట్ మార్కెట్స్ అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, లార్జ్ క్యాప్ స్క్రీన్స్ నిన్న గ్రీన్గా కనిపించాయి. మిడ్ స్మాల్ క్యాప్ స్క్రీన్స్ అఫ్కోర్స్ లోవర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రికవర్ అయ్యాయి, కానీ రెడ్గానే క్లోజ్ అయ్యాయి. కాబట్టి మార్కెట్స్ బాగున్నాయా లేదా అనేది నిన్న ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్ దృష్టిలో మార్కెట్ నిన్న బాగలేదు, కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దృష్టిలో మార్కెట్ చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ చాలా అవుట్ పర్ఫామ్ చేసింది, లెడ్ బై ప్రైవేట్ బ్యాంక్స్. అఫ్కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంతగా పెర్ఫామ్ చేయలేదు, బట్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ చెప్పనవసరం లేదు, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇవన్నీ స్ట్రాంగ్గా మనకు పెర్ఫామ్ చేయటం అనేది చూసాం. ఐటీ స్టాక్స్ కూడా నిన్న స్ట్రాంగ్గానే మనకు బిహేవ్ చేయటం అనేది చూసాం. మోర్గాన్ స్టాన్లీ చాలా స్ట్రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది ఐటీ స్టాక్స్ సంబంధించి. వాల్యుయేషన్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ కూడా ఐటీ ఈజ్ ది సెక్టర్ టు గో అన్నట్లుగా మోర్గాన్ స్టాన్లీ చెప్తోంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇక ఇప్పుడు 1.4% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. సో నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైని ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు వెళ్తోంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ట్రయింగ్ టు క్యాచ్ అప్. సో ఇందులో మొన్నటి వరకు పిఎస్యు బ్యాంక్స్, నిన్న ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కంట్రిబ్యూషన్ అనేది మనం బ్యాంక్ నిఫ్టీకి చూస్తున్నాం. నిన్న ఆర్బీఐ గవర్నర్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, దానిలో చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ కూడా 7% గ్రోత్ ఉంటుంది, ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఎట్ అన్ ఎక్స్ట్రాడినరీ పేస్, టర్బోజెట్ స్పీడ్తో వెళ్తోందన్న స్టేట్మెంట్ కూడా ఆయన చూసాం. అలాగే రూరల్ డిమాండ్ కూడా పికప్ అవుతుంది, డెట్ ఈజ్ మేనేజబుల్, ఇండియా ఈజ్ మచ్ బెటర్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కంపేర్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ ఆయన చూసాం. సో ఎకానమీ ఈజ్ ఆన్ ఏ స్ట్రాంగర్ ఫుటింగ్, అందులో ఎటువంటి సందేహం మనకు అవసరం లేదు. సో ఇక బ్యాంక్ నిఫ్టీ ఈ నేపథ్యంలో ఆల్ టైమ్ హై టచ్ చేయక ఏం చేస్తుంది, 48,636. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన, మనం గత కొద్ది రోజులుగా అనుకుంటున్నామండి బ్యాంక్ నిఫ్టీ క్యాచ్అప్ అవుతుంది, అలాగే మిడ్ స్మాల్ క్యాప్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అండ్ నిఫ్టీ ఎనీవే 23,456 దిశగా ప్రయాణిస్తుందని. అది మొదలైంది, ఇన్ఫ్యాక్ట్ March 4th నుంచి కనుక మనం గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ 1,000 పాయింట్స్ పెరిగింది. ఇది గమనించాలి మనం. అండ్ నిన్న డిఐఎస్ ఎఫ్ఐఎస్ చాలా స్ట్రాంగ్ బయింగ్ నెంబర్స్ బికాస్ ఆఫ్ ది బ్లాక్ డీల్స్ అండి. 2,767 క్రోర్స్ ఎఫ్ఐఎస్, 2,150 క్రోర్స్ డిఐఎస్ బయింగ్ అనేది మనం గమనించాం. దీనిలో జొమాటో, ఈ సంవర్ధన్ మదర్సన్ ఇలాంటి కౌంటర్స్లో జరిగిన బ్లాక్ డీల్స్ కారణంగా ఇది ఈ భారీ అంకె కనిపిస్తుంది, సుమారుగా 5,000 కోట్ల రూపాయలు. అదర్వైజ్ షార్ట్ కవరింగ్ బ్యాంక్ నిఫ్టీలో నేను ఏం జరిగింది, షార్ట్ కవరింగ్ వచ్చింది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. అది కూడా మనకు ఒక ఇండికేషన్, షార్ట్ కవరింగ్ జరగటం వలన ఆ షార్ట్ పొజిషన్స్ కవర్ కావడం వలన ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. అయితే ఇది బ్యాంకింగ్ స్టాక్స్ సంబంధించి లాంగ్ ట్రేడ్స్కి దారితీస్తుందా లేదా అనేది ఇవాళ నెక్స్ట్ సెషన్స్లో మనకు అర్థమవుతుంది. అండ్ ఎన్బిఎఫ్సిస్ క్రైసిస్ ఏదైతే ఉందో, అటు మొన్న ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంబంధించి, తర్వాత రోజున వచ్చిన మనకు జేఎం ఫైనాన్స్ సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయి, ఏదైనా ఒక చిన్న క్రైసిస్ బ్రూ అవుతుందా లేదు, ఇది ఓన్లీ ఈ 2-3 ఎన్బిఎఫ్సీలకు సంబంధించిన రెగ్యులేటర్ యాక్షనేనా అనేది మాత్రం ఇంకా మనకు స్పష్టం కాలేదు. కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండాలి, ప్రత్యేకించి ఎన్బిఎఫ్సి స్టాక్స్ పట్ల. అఫ్కోర్స్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, ఐఎఫ్ఎల్ కానీ జేఎం ఫైనాన్స్ కానీ, దే ఆర్ స్ట్రాంగర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రమోటెడ్ బై స్ట్రాంగర్ ప్రమోటర్స్,
ఇంటిగ్రిటీ అవి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ దే హ్యావ్ దోస్ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్స్, ఒక హిస్టారికల్గా వాళ్ళు చాలా ఆటపోట్లని చూసిన వ్యక్తులు కాబట్టి తమ సంస్థల్ని ఇక్కడ వదిలేస్తారు అలాగా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి, కాకపోతే టైం పడుతుంది, అది మనం గమనించాల్సిన అంశం. అండ్ మరొక ముఖ్యమైన అంశం కూడా ఉంది ఇక్కడ మిడ్ స్మాల్ క్యాప్స్ సంబంధించి. ఎందుకు మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇంత సెల్లింగ్ వస్తుంది అంటే బహుశా ఫండ్స్ కొంత సెల్లింగ్ చేస్తున్నాయి, అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు సెల్ చేస్తున్నాయి. యాంఫీ చెప్పింది March 15th నాటికి మీరు స్ట్రెస్ టెస్ట్ చేసుకొని మాకు రిజల్ట్స్ ఇవ్వాలి. ఏమిటా స్ట్రెస్ టెస్ట్? 25% ఆఫ్ ది పోర్ట్ఫోలియో లేదా 50% ఆఫ్ ది పోర్ట్ఫోలియో, వీటిని కనుక ఇప్పటికిప్పుడు మిడ్ స్మాల్ క్యాప్ స్కీమ్స్ లిక్విడేట్ చేస్తే ఎన్ని రోజుల్లో లిక్విడేట్ చేయగలరు వితౌట్ ఇన్కరింగ్ లాసెస్, అది వాళ్ళు చెప్పాలట. ఇప్పుడు ఆ స్ట్రెస్ టెస్ట్ కోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా నానా మల్లగొల్లాలు పడుతున్నాయి. సో ఇది అంటే వాళ్ళు మార్కెట్లో అమ్ముతున్నారని కాదు, బట్ స్టిల్ వాళ్ళకి ఒక సర్టెంటీ ఉందా లేదా వాళ్ళకి ఒక స్పష్టత ఉందా లేదా అనే అంశాన్ని యాంఫీ టెస్ట్ చేస్తుంది. దానికి ఆ పరీక్షకు వాళ్ళు సిద్ధమవుతున్నారు. కాబట్టి మిడ్ స్మాల్ క్యాప్స్లో March 15th వరకు కొంత ఈ పరిస్థితి అనేది కొనసాగే అవకాశం ఉంది. బట్ అలా అని చెప్పేసి ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలండి? అంటే ఒక్కొక్క సెక్టర్ సంబంధించి కూడా మనకు న్యూస్ వస్తుంది. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఫర్ ఇన్స్టాన్స్, నిన్న ఆయిల్ అండ్ గ్యాస్ మినిస్టర్ కేంద్ర మంత్రి అలాగే రెగ్యులేటరీ సంస్థ PNGRB ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమని? ఆయిల్ ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ దే ఆర్ మేకింగ్ టూ మచ్ మనీ, సూపర్ నార్మల్ ప్రాఫిట్స్, అంటే more than 20% ప్రాఫిట్స్ నెట్ లెవెల్లో సంపాదిస్తున్నారు కానీ కన్జ్యూమర్స్కి పాస్ ఆన్ చేయటం లేదు అని. సో అది ఆయిల్ అండ్ గ్యాస్ సిటీ గ్యాస్ కంపెనీస్ స్టాక్స్లో సెల్లింగ్కి దారితీసింది. ఇలా ఎక్కడికక్కడ రెగ్యులేటర్స్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎలక్షన్స్ ముందర ఇటువంటి చర్యలు చేపడుతున్నారు అంటే కొంత ఎలక్షన్ గిమ్మిక్గానే భావించాలా దీన్ని, లేదు ఓవరాల్గా సిస్టంలో చోటు చేసుకుంటున్న ఎక్సెసెస్ని వాళ్ళు కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు అనేది టైం విల్ టెల్ అస్. అండ్ స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండి ఎంత వెల్త్ క్రియేట్ చేసాయో, అవి వెల్త్ క్రియేట్ చేస్తున్నంత కాలం మనం ఎవరూ క్వశ్చన్ చేయలేదు, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు పడిపోతుంటే గగ్గోలు పెడుతున్నాం. ఇవి ఎంతగా పెరిగాయంటే 10 times, 20 times, 30 times కూడా కొన్ని స్టాక్స్ రిటర్న్స్ ఇచ్చాయి వితిన్ నో టైం. వితిన్ 1 year వన్ ఆఫ్ ది స్టాక్స్ 40 times పెరిగింది. సో ఇన్సులేషన్ ఎనర్జీ ₹30 స్టాక్ ₹1400 అయింది. సో ఎటువంటి గ్రోత్ వచ్చిందో మనం చూసాం. సో ఈ ఎక్సర్సైజ్ కొంత తగ్గాల్సిన అవసరం ఉంది. అండ్ తిరిగి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, తిరిగి మళ్ళీ లోవర్ లెవెల్స్ దగ్గర కొంత బయింగ్ వస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ ఫండమెంటలీ గుడ్ కంపెనీ, అది మనం గుర్తుంచుకోవాల్సింది. సో గెట్ రెడీ టు ఇన్వెస్ట్. ఇటువంటి షేక్అవుట్స్ వచ్చినప్పుడు అండర్ వాల్యూడ్ స్టాక్స్లో ఎలొకేషన్స్ చేయడానికి మంచి, ఇంతకుముందు ఏవైతే స్టాక్స్ మనం మిస్ అయిపోయాం, అయ్యో కొనలేకపోయాం అని బాధపడినవి ఉంటాయి కదా, అంటే మంచి స్టాక్స్, స్పెక్యులేటివ్ స్టాక్స్ గురించి చెప్పడం లేదు, అటువంటి స్టాక్స్ని కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండండి. మేబీ నెక్స్ట్ 2-3 weeks ఆ ఆపర్చునిటీ మనకు తప్పకుండా వస్తుంది. క్యాష్ సిద్ధంగా పెట్టుకోండి అండ్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ రెడీ చేసుకోండి. అంతకంటే ఎక్కువ కసరత్తు మనం చేయాల్సిన అవసరం. డోంట్ ఓవర్ ప్యానిక్ అండి. మీ దగ్గర ఉన్న హోల్డింగ్స్ హడావుడిగా చకచక అమ్మేసే ప్రయత్నం చేయొద్దు. ఏదో కంపెనీలు అయితే అమ్మేసేయండి, మంచి కంపెనీలు అయితే స్థిమితంగా కూర్చోండి, ఏమీ కంగారు పడాల్సిన అవసరం ఉండదు. అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఒక పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది, ఇవాళ కూడా ఇలాగే లార్జ్ క్యాప్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవే అవుట్ పర్ఫామ్ చేస్తాయా, లేదు మిడ్ క్యాప్స్లో స్మాల్ క్యాప్స్లో ఏమైనా కొంత రికవరీ వస్తుందా? నేను అనుకుంటే పెద్దగా రికవరీ రాదండి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అనమాట. ఎందుకంటే వేరియస్ కన్సర్న్స్ ఏదైతే కనుక ఇప్పుడు షేర్స్ పైన లెండింగ్ కర్వ్స్ ఏవైతే వచ్చినాయో అయ్యవనియండి, ఇటు ఏదైతే స్ట్రెస్ టెస్ట్లు అనమాట మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ పెట్టుకుని, ప్లస్ వాల్యుయేషన్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలా స్టాక్స్లో. అందుకని చెప్పేసి అనమాట నేను అనుకుంటాం ఎనీ స్మాల్ ర్యాలీ కూడా విల్ బి యూజ్డ్ ఫర్ సమ్ బుకింగ్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అనుకుంటా. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో అంత తొందరగా ర్యాలీ అయితే ఇమీడియట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే సూచనలు అయితే లేదు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇంకెంత ఉంది, ఇంకా 23 రోజులు ఉందంతే. కాబట్టి నేను అనుకుంటాం లార్జ్ క్యాప్లోనే చర్నింగ్ ఎక్కువ ఉంటుంది, ఇండెక్స్ చర్నింగ్తో పాటు అనమాట స్టాక్ మూవ్మెంట్ కూడా అక్కడే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఏవైతే కొన్ని అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ ఉన్నాయో వాటిలో కూడా కాస్త షార్ప్ విప్సా మూమెంట్స్ రావచ్చు అనమాట. ఆ విప్సా మూమెంట్స్లో అనమాట ఇండెక్స్ అనమాట అనుకుని కొత్త కౌంటర్లు వచ్చి సపోర్ట్ ఇచ్చి ఇండెక్స్ని ముందుకు తీసుకెళ్లే సూచనలు కూడా ఉన్నాయి. నిన్న కూడా మనం క్లియర్లీ చూసాం నిఫ్టీలో కనుక కేర్ఫుల్గా చూస్తే
కోటక్ బ్యాంక్ కానీ ఎస్బీఐ లైఫ్ కానీ ఇట్లా యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా అనమాట ఇండెక్స్ పైకి ప్రాపర్ చేయటం చూసాం. అండ్ అదే విధంగా అనమాట ఆడ్ కౌంటర్ గా ఇటు ఆటో స్పేస్ లో అనమాట బజాజ్ ఆటో ఒకటి బాగా పెర్ఫామ్ చేయ, టూ వీలర్స్ రెండు కూడా హీరో మోటార్ కూడా అనమాట బాగా పెర్ఫామ్ చేయటం చూసాం. టెక్ కూడా కొంచెం బెటర్ గా ఉండటం చూసాం. బట్ వాట్ ఈస్ ఇట్ షోయింగ్ అని చెప్పేసి కేర్ఫుల్ గా చూస్తే ఎక్కడైతే కాస్త ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలో షార్ప్ గా పెరిగినప్పుడు హెసిటేట్ చేయట్లేదు ఫండ్స్ టు రెడ్యూస్ దేర్ కాస్ట్ అవనియండి ఆర్ లేకపోతే పీక్స్ రీచ్ అయినాయి కదా ఫైనాన్షియల్ ఇయర్ లో అనుకోండి. ఎందుకంటే అల్ట్రాటెక్ సిమెంట్ అవనియండి అదాని గ్రూప్ స్టాక్స్ లో కొన్నిట్లో అవనియండి నిన్న ఈవెన్ టాటా మోటార్స్ కూడా అనమాట ఆఫ్టర్ వన్ డే సీజన్ ఏదైతే కనుక డీమర్జర్ అనౌన్స్ చేశారో దాని తర్వాత తగ్గటం కానీ ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి ఇండెక్స్ టర్నింగ్ కేర్ఫుల్ గా ఉంటుంది. ఇది ఆ ఇండెక్స్ టర్నింగ్ చేసేటప్పుడు కొన్ని స్టాక్స్ లో అనమాట షార్ప్ మూవ్మెంట్స్ కూడా 4-5% మూవ్మెంట్స్ మినిమం అనమాట ఇటు నిఫ్టీ స్టాక్స్ లో ఉండొచ్చు. కాబట్టి దానికి మాత్రం చాలా కాషియస్ గా ఉండాలి అని చెప్పేసి అని అంటాను. అయితే ఆల్ ఇన్ ఆల్ నిన్న లోయర్ లెవెల్స్ దగ్గర నుంచి ఏ విధంగా అయితే కనుక ఇండెక్స్ ర్యాలీ అయిందో చూస్తే కనుక డెఫినెట్లీ అప్వర్డ్ రెసిస్టెన్స్ 22,400 ని ఈజీగా క్రాస్ అవ్వగలిగింది. ఆ 22,400 ఇప్పుడు అనమాట పెయిన్ పాయింట్ అవుతుంది. 22,400 పైన ఉన్నంతసేపు ప్రాబ్లం లేదు నిఫ్టీకి. 22,400 కిందకు వస్తే మాత్రం డెఫినెట్లీ నేను అనుకోవటం తిరిగి ఒకసారి 22,200 అటెంప్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. మనం కంటిన్యూస్ చెప్తున్నాం ఆప్షన్స్ లో కాల్ ఆప్షన్స్ లో 23,000 దగ్గర 22,500 దగ్గర బాగా పైలప్ అయి ఉంటున్నాయి క్వాంటిటీ జాగ్రత్తగా ఉండండి అవి అటెంప్ట్ చేయొచ్చు ఒకసారి అని చూస్తూ ఉంటే వాళ్ళ ఓపెనింగ్ లో 22,500 అటెంప్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తాను. ఫుడ్స్ లో కూడా 22,000 దగ్గర 22,200 దగ్గర ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ బ్యాండ్ లోకి ఒకసారి స్లిప్ అయితే ప్రాఫిట్ బుకింగ్ లో సర్ప్రైజ్ కాకూడదు అని అంటాను. డెలివరీస్ అంటామా మళ్ళా ఆడ్ కౌంటర్లు తెర మీదకే వచ్చినాయి. సింజిన్ మారుతి రామ్కో సిమెంట్స్ ఏషియన్ పెయింట్స్ హిందుస్థాన్ లివర్ లాంటి స్టాక్స్ లో మోర్ దాన్ 70% డెలివరీ బయింగ్ కనిపించింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటే మాత్రం బోత్ ద టూ వీలర్ స్టాక్స్ బజాజ్ ఆటో హీరో మోటార్ ప్లస్ ఎస్బీఐ లైఫ్ సన్ఫార్మాలో అనమాట స్పెక్యులేటివ్ బయింగ్ కూడా కనిపించింది. షార్ట్స్ సెలెక్టివ్ గా అంటామా ఇందాక మీరు అన్నట్టు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లో మొనోపలీ తీసేసింది కాబట్టి గ్యాస్ రెగ్యులేటర్ ఎంజీఎల్లో మదర్ సన్సూమి ఐజీఎల్లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో మన్నాపురంలో అనమాట షార్ట్స్ బిల్డప్ అయింది. మనం చూస్తున్నాం ఎన్బిఎఫ్సిస్ పైన ఏదైతే కనుక రిపీటెడ్ గా అనమాట రెగ్యులేటరీ స్టెప్స్ ఉన్నాయో ఒక ఫియర్ క్రియేట్ అవుతుంది స్లోగా. ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. అయితే నిన్న ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పిన కపుల్ ఆఫ్ పాయింట్స్ కూడా కేర్ఫుల్ గా వినాలి. ఆయన గ్రోత్ బాగానే ఉంటుంది అని అంటానే ఫిన్టెక్ ని మేము ఎక్కువగా రెగ్యులేట్ చేద్దామని అనుకోవట్లేదు, ఓన్లీ కాషన్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, వీఆర్ నాట్ అగేన్స్ట్ గ్రోత్ ఆఫ్ ఫిన్టెక్ అని చెప్పేసి అని అన్నారు. ఫిన్టెక్ స్పేసే ఫాస్టెస్ట్ పెరిగింది ఇటు ఫైనాన్స్ లో మనం లాస్ట్ 5 ఇయర్స్ లో కనుక కేర్ఫుల్ గా చూస్తే. కాబట్టి చైనాలో ఫిన్టెక్ ని రెగ్యులేట్ చేయబోయి అక్కడ గవర్నమెంట్ ఎట్లయితే తప్పులు చేసి తర్వాత మార్కెట్ క్రాష్ కి దారితీసిందో నేను అనుకుంటాం హోప్ఫుల్లీ ఇండియాలో అట్లా వన్ ఇయర్ అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఎందుకంటే ఫిన్టెక్ స్పేస్ ఈస్ వన్ స్పేస్ విచ్ ఈస్ దేర్ డిజిటల్ పేమెంట్స్ కానీ ఏదైనా మనం చూసాం ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి దాంట్లో ఏదన్నా పెద్ద షేక్అవుట్ వస్తే ఇండైరెక్ట్ గా మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి నిన్న ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పడం అనేది కాస్త ఊరట కలిగిస్తుంది మార్కెట్ కని చెప్పేసి కూడా అనుకోవాలి. పుట్ కాల్ రేషియో అనుకుంటామా 1.32 దగ్గర ఉంది అంటే మోర్ పుట్సే బై చేస్తున్నారు సో దట్ ఎట్ సెమ్ పాయింట్ కరెక్షన్ వస్తుంది అని చెప్పేసి అని అనమాట. అండ్ ఎఫ్ఐ బయింగ్ యాజ్ యూజువల్ కంటిన్యూ అయింది ఫర్ సెకండ్ సక్సెసివ్ డే కూడా. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్నారు అనుకున్నట్టే ఎఫ్ఎండ్ బ్యాన్ లిస్ట్ లో కొత్తగా 2 యాడైని జీతో పాటు అనమాట. ఇప్పుడు మన్నాపురం ఫైనాన్స్ మహానగర్ గ్యాస్ జీ ఎంటర్టైన్మెంట్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కూడా వాల్యుయేషన్స్ ప్రీమియం గా ఉన్నాయి కాబట్టి కాస్త డబ్బులు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అనుకోవటానికి నిదర్శనం ఎన్ఎల్సీ అంటే నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ కూడా ఇప్పుడు ఎన్ఎల్సీ ఇండియా ఏదైతే అంటున్నామో అది ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది. ఆ ఆఫర్ ఫర్ సేల్ లో అనమాట ఐ థింక్ అరౌండ్ 212 రూపీస్ దగ్గర అనమాట ప్రైజింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అప్లై చేయమంటాను. అక్కడ పిఎస్యూ స్టాక్స్ లోనే న్యూస్ లో కూడా ఎక్కువ వస్తుంది ఆన్ అండ్ ఆఫ్ అనమాట. లైక్ హెచ్ఏల్ లో ఆర్డర్ పెంచారనమాట మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదివరకు 2,000 కోట్ల పైచీలకు ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు 5,000 క్రోర్స్ ప్లస్ చేశారనమాట ఎల్సీఏ ఎయిర్ క్రాఫ్ట్ కి. కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని కేర్ఫుల్ గా చూస్తూ ఉంటే డిఫెన్సివ్ బెట్స్ గా పిఎస్యూ సెక్టర్ ఈస్ ఎ సెక్టర్ విచ్ హెస్ కమ్ అండ్ బికమ్ స్టేబుల్ అని చెప్పేసి అని అనుకోవాలి. ఎట్ లోవర్ లెవెల్స్ చేసి చేయకుండా
గుడ్ స్టాక్స్ అనమాట బై చేయమని చెప్పేసి అని ఖచ్చితంగా అంటాను. మనం లాస్ట్ 3-4 డేస్ లో పానిక్ మూమెంట్స్ ఉన్నా కూడా మనం చెప్పాం భయపడాల్సిన అవసరం లేదు లేదు అని. ఎందుకంటే మార్కెట్ లో ఎప్పటికప్పుడు ఎట్ లోవర్ లెవెల్స్ ఐదర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అవునండి, వాటిలో గనక కాస్త బయింగ్ ఆగిపోతే గనక ఇటు లోవర్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో వాల్యుయేషన్స్ బట్టి అనమాట ఫ్రెష్ బయింగ్ కూడా రావటం చూస్తున్నాం. నిన్న కూడా కొత్త స్టాక్స్ ఎన్ని వచ్చేసినాయండి తెర మీదకి, మళ్ళా అనుకున్నట్టు జేఎం ఫైనాన్స్ ఏం డౌన్ ఫ్రీజ్ అవ్వలేదు, నిలబడింది 85 దగ్గర 10% ఫ్రీజ్ తోటి. అండ్ ఏదైతే ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ అన్నాం వాళ్ళ వన్ ఆఫ్ ది కీ సపోర్టర్స్ ఎవరైతే ఫేర్ఫాక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు ఈ టైం అప్పుడు కూడా మేము డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నాం కంపెనీలో అని చెప్పేసి అన్నారు. కాబట్టి కొన్ని ఏదైతే ఉన్నాయో ఈవెన్ మదర్సన్ లో కూడా అంత పెద్ద బ్లాక్ డీల్ అయి 46 crores టర్న్ ఓవర్ అయినా కూడా వాల్యూమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట 3.5% కంటే కూడా పెద్దగా పడలేదు. అండ్ వేరే కొత్త ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ అవనియండి, ఇటు పర్టికులర్ గా జూబిలెంట్ ఫార్మ్ అవనియండి, ఇలాంటి స్టాక్స్ లో కొత్త వాల్యూమ్స్ వచ్చినాయి. అండ్ వన్ రిమార్కబుల్ బయింగ్ ఎట్ సమ్ పాయింట్ ఆర్ అదర్ కంటిన్యూస్ ఎవ్రీ వీక్ అనమాట ఏదో టాటా షేర్ ఉంటుంది. నిన్న కూడా టాటా కెమికల్స్ అనమాట దాదాపు 11.5% అనమాట హ్యూజ్ వాల్యూమ్స్ తోటి జంప్ వచ్చింది, మోర్ దాన్ 2 crores దాకా వాల్యూమ్ అయింది, అది కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ అంటాను మార్కెట్లో, బట్ ఫండమెంటల్స్ లేని స్టాక్స్ ని ఈ టైం అప్పుడు పోర్ట్ఫోలియో నుంచి వీడౌట్ చేసేయటం కూడా రైట్ టైం అని చెప్పేసి. ఓకే, కొన్ని స్టాక్స్ మనకు వాల్యూ ఎక్కడుందో అక్కడ కొనుక్కోండి అని మనం చెప్తూ ఉన్నాం. సరే, ఎక్కడ ఉందో మనకు వాల్యూ అర్థం కాదనుకోండి, కొన్ని కంపెనీలకి ఆర్డర్ బుక్స్ చూసుకోవచ్చు, కొన్ని కంపెనీలకి గ్రోత్ పొటెన్షియల్ ఎర్నింగ్స్ కామెంటరీ మేనేజ్మెంట్ కామెంటరీ చూడవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఎక్కడైతే ప్రమోటర్స్ ఈ మధ్య వాళ్ళ స్టేక్ పెంచుకున్నారో ఆయా కంపెనీల్లో, ఆ లిస్ట్ చూసినా కూడా మనకు అర్థమవుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ రీసెంట్లీ మనకు ఆర్పిఎస్జీ వెంచర్స్ ప్రమోటర్స్ వాళ్ళు 35 lakh షేర్స్ 795 rupees ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ తీసుకున్నారు. ఓరియంటల్ రైల్ ప్రమోటర్స్ 75 lakh షేర్స్ 168 rupees ప్రిఫరెన్షియల్ ఆఫర్ చేయండి. ఫినోటెక్స్ కెమికల్స్ మనందరం ఏంటి ఎందుకు పెరిగింది స్టాక్ అనుకోవచ్చు. యాజ్ రీసెంట్లీ యాజ్ లాస్ట్ 20 డేస్ బ్యాక్ 42 lakh షేర్స్ 346 rupees వాళ్ళు షేర్ ప్రైస్ చెల్లించి మరీ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ తీసుకున్నారు. మాస్టర్ ట్రస్ట్, జేటీఎల్ ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్, గణేష్ ఎకోస్ఫియర్, ఇవన్నీ మన ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ని 10% లేదా అంతకంటే ఎక్కువ పెంచుకున్నారు. సో ఇటువంటి లిస్ట్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఆయా కంపెనీల ప్రమోటర్స్ తమ గ్రోత్ ప్లాన్స్ పట్ల, కంపెనీ ఫ్యూచర్ పట్ల ఎంత స్ట్రాంగ్ కన్విక్షన్తో కాన్ఫిడెన్స్తో ఉన్నారో అర్థం చేసుకొని మనం కూడా బిలీవ్ చేయొచ్చు. ప్రమోటర్ బిలీవ్ చేసినప్పుడు కంపెనీని మనం కూడా, అంటే ప్రొవైడెడ్ ది నెంబర్స్ ఆర్ స్ట్రాంగ్, అది గమనించి నిర్ణయాలు తీసుకోవచ్చు. బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రాజేంద్ర గారితో మాట్లాడుతుంది. సీమా శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో క్రాంతి గారు, మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనం సెల్లింగ్ అనేది గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. ఇప్పుడు అందరూ మళ్ళీ T20 నుంచి టెస్ట్ మ్యాచ్లకి ప్రిపేర్ కావాల్సిన సమయం వచ్చిందని గ్రహించారు. సో అందరికీ 50% 100% రిటర్న్స్ అలవాటు అయిపోయాయి. కానీ మళ్ళీ లేదు, మనకి 12-15% కదా మనం అనుకుంది మొదట్లో మార్కెట్లోకి వచ్చినప్పుడు, మర్చిపోయి ఇదేంటి ఈ T20లో పడిపోయామనే గ్రహింపు ఇటువంటి సమయాల్లో వస్తూ ఉంటుంది. సో ఏంటి ఇక్కడ అంటే ఏం చేస్తామంటే, బుల్ మార్కెట్స్ జరుగుతున్నప్పుడు ఇటువంటి స్మాల్ క్యాప్ ర్యాలీస్ జరుగుతున్నప్పుడు లార్జ్ క్యాప్స్ నుంచి పూర్తిగా 100% స్మాల్ క్యాప్స్లోకి వచ్చేస్తారు చాలామంది. మరి కొంచెం మన సీజన్డ్ ప్లేయర్స్ని విల్ బీ మెయింటైనింగ్ దట్ రేషియో, మేబీ ఒక 10% ఎక్స్ట్రా అలొకేట్ చేస్తాం స్మాల్ క్యాప్స్కి బుల్ మార్కెట్స్ వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు మళ్ళీ వితిన్ ది ఈక్విటీస్ ఆ లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ అలొకేషన్స్ని ఒకసారి రివ్యూ చేసుకోవటం, రీస్ట్రక్చర్ చేసుకోవటం ఎలా చేయాలి ఈ టైంలో? వస్తుంది గారు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ వస్తుంది గారు, అందుకే మనం ఎప్పుడు చెప్తుంటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమని. సో ఇటువంటి ఓవర్ హ్యాంగ్స్ కానీ ఇటువంటి బేరిష్నెస్ సింప్టమ్స్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఈజీగా ఉండడానికి సపోజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకుంటే కనుక మిగిలింది మనకు ఏదైతే ఎక్స్పోజర్ ఉందో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, అది ఎడిషనల్ బోనస్ టు అస్. అందువల్ల మనం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు వస్తుంది. అందువల్ల ఎప్పుడైతే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్టర్స్ చేయాల్సిందల్లా ఏదైతే మనం 12-13% ఆర్ 15% రిటర్న్ తో స్టార్ట్ అయిందో జర్నీ, ఇవి 100% ఆర్ అనుకున్న దానికి ఎక్కువ పర్సెంట్ షార్ట్ టైం స్పాన్ లో ఇచ్చినప్పుడల్లా కొంచెం పిరమిడింగ్ అనేది చూస్తున్నారు వస్తున్నారు. అంతేకాకుండా ఈ సెక్టర్ యొక్క అవుట్లుక్ ఎట్లుంది, ఒక్కసారి ఏంటంటే ప్రాబ్లమ్ నార్మల్ గా రిటైల్ ఇన్వెస్టర్ చేసేది ముందే అమ్మేస్తుంటారు అనమాట, అరే అయిపోయింది దీంట్లో
కానీ ఏంటంటే ఈ సెక్టర్ యొక్క అవుట్లుక్ ఎట్లుందో దాన్ని పట్టుకుంటే వసంత్ గారు, ఆ మొమెంటం బహుశా మనం ఒక 15-20%, 30% మిస్ అయినా సరే మెజారిటీ ఆఫ్ ద గెయిన్స్ కనుక వచ్చినట్టుంటే దట్స్ ఎనఫ్ వసంత్ గారు, దట్ విల్ టేక్ కేర్. నెక్స్ట్ ఏంటంటే వసంత్ గారు, ఈ మధ్య కాలంలో ఇన్వెస్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నా పోర్ట్ఫోలియోలో 10 స్టాక్స్ ఉంటే 10 స్టాక్స్ మల్టీబ్యాగర్ అవ్వాలన్నట్లు ఆ యాటిట్యూడ్ తో ఎక్కువ ఇన్వెస్టర్స్ ఉంటున్నారు వరల్డ్ లో. వసంత్ గారు, ఏ గొప్ప ఇన్వెస్టర్స్ కానీ ఏ పోర్ట్ఫోలియో చూసినా లైఫ్ టైమ్ లో 10 స్టాక్స్ లో ఒక 5 మల్టీబ్యాగర్లు ఉంటే దే బికమ్ దే మేడ్ స్ట్రాంగ్ వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. అందువల్ల 100% హిట్ రేట్ అనేది చాలా అరుదుగా వస్తుంది ఇటువంటి బుల్ మార్కెట్ లో. కానీ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆ మల్టీబ్యాగర్ స్టాక్ లో మన యొక్క ఎక్స్పోజర్ ఎంత ఉందో తెలియాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ 100 బ్యాగర్స్ అయినా దాని యొక్క అవుట్కమ్ అనేది మన లైఫ్ స్టైల్ ని ఎంతవరకు చేంజ్ వస్తుందో చూస్తే కనుక దాని యొక్క ఈ రోజు ఉన్న ఇన్ఫ్లేషన్ ప్రకారం దాని యొక్క ఇంపాక్ట్ అనేది లైఫ్ స్టైల్ మీద చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాని మల్టీబ్యాగర్ సిమ్టము దీనికి కావాల్సిన క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయి అనుకున్నప్పుడు దాన్ని మాక్సిమం ఎక్స్పోజర్ తీసుకోవాలి. స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా సరే ఓకే అటువంటి స్టాక్ కనుక కనపడినప్పుడు ఎక్కువ ఎక్స్పోజర్ అనేది తీసుకోవాలి, అది ప్రాబ్లం ఏం లేదన్నమాట. సో ఆ పిరమిడింగ్ యాక్టివిటీ అనేది చేస్తుండాలి. ఏ టైంలో ఈ మొమెంటం తగ్గుతుందో చూసుకుని బయటికి రావడం కూడా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే, మార్కెట్స్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు ఎంత గొప్ప న్యూస్ అయినా ఇగ్నోర్ చేస్తాయంటానికి నిన్న జూపిటర్ వ్యాగన్స్ ఒక ఉదాహరణ. జూపిటర్ వ్యాగన్స్కి నిన్న రైల్వేస్ నుంచి వితిన్ 3 మంత్స్ సెకండ్ ఆర్డర్ వచ్చింది, 2,237 వ్యాగన్స్కి అంటే అరౌండ్ 950 crores ఆర్డర్. కానీ మార్కెట్ పట్టించుకోలేదు, 4% డౌన్ స్టాక్ నిన్న. సో రైల్వే థీమ్ మనం అనుకుంటూనే ఉన్నాం, 10 ఏళ్ల ఒక స్ట్రక్చరల్ థీమ్, ఇది ఒక స్ట్రక్చరల్ రిఫార్మ్ అనేది అక్కడ కొనసాగుతోంది. వితిన్ దట్ స్ట్రక్చరల్ థీమ్ చాలా కంపెనీలు లబ్ధి పొందుతూ ఉంటాయి. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఫాల్ వచ్చినప్పుడు మనం అటువంటి కంపెనీలు ఏవైతే గతంలో లిస్ట్ చేసి పెట్టుకున్న వాటిని ఎక్వైర్ చేయడం కూడా నేర్చుకోవాలి. అంతేగాని మళ్ళీ పెరిగేటప్పుడు కానీ మనం దాని జోలికి వెళ్ళాం. రాజేంద్ర గారు, ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, రేపు మార్కెట్ హాలిడే ఉంది, నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, సో ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ? నిన్న సగం ప్లే అయితే అయిపోయిందండి, ఎందుకంటే మనకు చూస్తే కనుక నిఫ్టీలో యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లో మనకి ఆల్మోస్ట్ 100-120 పాయింట్స్ నెగిటివ్ కెళ్ళటం చూసాం. సో ఒక స్టేజ్ లో మనకి ఏంటంటే మొన్నటి లో ఏదైతే ఉందో 22,269 అది కూడా బ్రీచ్ అయ్యి 22,224 దాకా వెళ్ళింది. దీని ప్రధానంగా మనకి ఐటీ స్పేసెస్ కారణంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2% పడి హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 0.5-1% దాకా పడతాం చూసాం. సో లాస్ట్ లో ఏమైందంటే డ్రామాటిక్ గా ఐటీ టోటలీ రికవర్ అవటం చూసాం. అండ్ అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది, కాబట్టి నిఫ్టీ 120 పాయింట్స్ మైనస్ నుంచి ఆల్మోస్ట్ 120 పాయింట్స్ ప్లస్ దాకా కూడా వచ్చేటం చూసాం. సో కుటుంబరావు గారు గత కొన్ని రోజులుగా చెప్తున్నారు 22,500 కాల్స్ లో దేర్ ఇస్ ఎ బిగ్ ప్లే అది ఇదని, అది ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ కమింగ్ అవుట్ అనమాట. సో నా ఉద్దేశంలో 22,500 డెఫినెట్లీ ఈ రోజు సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 22,700 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈ రోజు స్మార్ట్ మనీ అయితే డెఫినెట్లీ 22,500 దగ్గరే ఉందని అనిపిస్తుంది, ఎందుకంటే నిన్నటి ప్లే తర్వాత ఈ రోజు కూడా అక్కడ ఈ కాల్ అండ్ పుట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రీమియమ్స్ ని రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి విల్ ట్రై టు టేక్ అవే అనమాట. సో ఇప్పుడు 22,131 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ యాక్ట్ ఎస్ ఎ గ్రేట్ సపోర్ట్. సో 22 నుంచి 22,700 వరకు రేంజ్ అయితే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ లో కూడా ఉండే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ మనం గత కొన్ని రోజులుగా డెఫినెట్లీ చెప్పుకుంటున్నాం, ఏదైతే 16th January గ్యాప్ క్రియేట్ అయిందో 48,002 అది ఫిల్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని ఇన్ఫాక్ట్ నిన్న మార్నింగ్ కూడా మనం చెప్పడం జరిగింది. మేబీ 200 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే 500 పాయింట్స్ రివార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. నా రివార్డ్ నిన్ననే వచ్చేయటం చూసాం. ఇక్కడ నుంచి వి ఆల్ నో 48,636 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అది విజిబిలిటీ ఉంది ఇక్కడ నుంచి, ఎందుకంటే నిన్నటి హై నుంచి చూస్తే ఇట్స్ ఓన్లీ 500 పాయింట్స్ అండ్ సింగిల్ డేలోనే 2,000 పాయింట్స్ వాలిటాలిటీ చూసాం మనం బ్యాంక్ నిఫ్టీలో. అఫ్ కోర్స్ సపోర్ట్ పాయింట్ కొద్ది దూరంగా ఉంది ఈ స్టేజ్ లో 47,529 విచ్ ఇస్ ఆల్మోస్ట్ 400 పాయింట్స్. సో 400 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది, 600 పాయింట్స్ అప్ సైడ్ ఉంది, కాబట్టి ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే బ్యాంక్ నిఫ్టీ కనిపించలేదు. మేబీ బై డిప్స్ అని సూచించవచ్చు. నిన్న నిఫ్టీలో మనం చూస్తే కనుక అదానీస్ కొద్ది బ్యాక్ సైడ్ తీసుకున్నాయి, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కూడా కొద్ది వీకర్ ట్రేడ్ అయ్యాయి, అయినప్పటికీ ఆల్మోస్ట్ 120 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం. సో సెక్టర్ రొటేషన్ అండ్ సెక్టర్ లోనే స్టాక్ రొటేషన్స్ కూడా చాలా స్విఫ్ట్ గా జరుగుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆటోలో చూస్తే బజాజ్ ఆటో ఒక మంచి గెయిన్ రావటం చూసాం, అదేవిధంగా టాటా మోటార్స్ కొంచెం కరెక్ట్ అవటం చూసాం.
సో నిఫ్టీ మేనేజ్మెంట్ అనేది ఎంత స్పీడ్గా ఎంత ఫాస్ట్గా జరుగుతుందో దీనికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక ఐఎఫ్ఎల్ అండ్ జేఎం ఫైనాన్షియల్ స్పిల్ ఓవర్ మనకు క్లియర్లీ నిన్న కనపడింది. ఈవెన్ స్ట్రాంగ్ కౌంటర్స్ లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ లేకపోతే అదర్ స్టాక్స్ లైక్ చోలా ఫైనాన్స్ వీటన్నిటిలో కూడా సెల్లింగ్ వచ్చేయడం చూసాం మనం. ఇన్ఫ్యాక్ట్ వీక్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఎల్ కానీ బంధన్ కానీ వాటిల్లో కూడా ఒక సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో వీటన్నిటికీ మనకి ఇండికేషన్స్ ఏమొస్తుందంటే మేబీ కొద్దిగా మార్జిన్ ఫండింగ్ సెల్లింగ్ కూడా వస్తుంది, మేబీ వితౌట్ బిఫోర్ రెగ్యులేటరీ యాక్షన్ తీసుకునే ముందే క్లీనప్ చేసుకుందామని ఒక ఇండికేషన్ వస్తుంది. అందుకోసం మిడ్ క్యాప్స్ అనేవి దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్, ఇన్ఫ్యాక్ట్ వాటిలో సెల్లింగ్ కి గురవటం చూస్తున్నాం కొద్ది పుల్ బ్యాక్స్ వచ్చిన. సో మీరు అన్నది ఇనిషియలీ ఇట్స్ వెరీ ట్రూ వసంత్ గారు, మనం కొన్ని కొన్ని స్టాక్స్ మర్చిపోతాం బికాస్ దే వోంట్ బీన్ లైమ్ లైట్, బట్ సపోర్ట్ పాయింట్స్ వచ్చినా కూడా వీ షుడ్ డెఫినెట్లీ రిమెంబర్ అండ్ బై. ఫర్ ఇన్స్టెన్స్ పూనావాలా 512 నుంచి 430 దాకా కరెక్ట్ అవటం చేసినాం, అండ్ 408 లో 200 ఏ మూవింగ్ యావరేజ్, అంటే లాంగ్ టర్మ్ ప్లేయర్స్ విల్ నాట్ సెల్ అట్ దట్ ప్రైస్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వచ్చి కొనే ప్రయత్నం చేస్తారు, ఇట్స్ జస్ట్ అవే 5% ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో అలా వీ నీడ్ టు సెలెక్ట్ ద స్టాక్ అండ్ డెఫినెట్ గా ప్రైస్ పాయింట్స్ వచ్చినప్పుడు సపోర్ట్ పాయింట్స్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. ఓకే, అలాగే ఇతర స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో జీపీటీ ఇన్ఫ్రా, ఇప్పుడే అనుకున్నాం మనం రైల్వేస్ చాలా అగ్రెసివ్గా ఆర్డర్స్ ఇస్తున్నాయి. నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి జీపీటీ ఇన్ఫ్రాకి 135 crores ఆర్డర్ వచ్చింది. అలాగే ఒక న్యూ లిస్టింగ్స్లో మనం గమనించాల్సిన కంపెనీ ఒకటి ఉంది, ఎక్సికామ్ టెలిసిస్టమ్స్. సో ఈ కంపెనీ కూడా చాలా ఒక ప్రామిసింగ్ లిస్టింగ్గా మనకు కనిపిస్తోంది. ఇంతకుముందు మనం నెట్వెబ్ లిస్ట్ అయినప్పుడు కూడా ఇలాగే అనుకున్నాం, తర్వాత ఆ కంపెనీ చక్కగా పెర్ఫామ్ చేయడం చూస్తున్నాం. అలాగే ఎక్సికామ్ టెలిసిస్టమ్స్ ఇది కూడా న్యూ లిస్టింగ్స్లో, అఫ్కోర్స్ కొనమని కాదు, దిస్ నాట్ ఏ రికమెండేషన్, జస్ట్ వన్ స్టాక్ వన్ న్యూ కంపెనీ టు కీప్ ఇన్ యువర్ రాడార్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన కంపెనీ. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఇందులో చాలా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేసింది. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మనందరూ తెలుసు, వన్ ఆఫ్ ది హైలీ సక్సెస్ఫుల్ ఇన్ ది రీసెంట్ టైమ్స్ హైలీ సక్సెస్ఫుల్ ఫండ్ హౌస్. సో ఆ కంపెనీ ఇందులో పెద్ద క్వాంటిటీ ఇన్వెస్ట్ చేసిందంటే దట్ షోస్ సమ్ పొటెన్షియల్ అయితే ఇందులో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. హైయర్ లెవెల్స్లో కొనొద్దండి, అసలు కొనమని కూడా కాదు ఇది చెప్పింది, జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ రాడార్ అని చెప్పడానికి. ఓకే, ప్రీ ఓపెన్ నెంబర్ మనకు 22,416 కొద్దిగా ఎవరేషన్స్ ఉంటాయి ప్రీ ఓపెనింగ్లో. బ్రేక్ తర్వాత ప్రీ ఓపెన్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. 22,500, సో ఒక పాజిటివ్ ఓపెనింగే మనం చూడబోతున్నాం. 22,500 పైన నెలలొక్కుంటుందా, అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందా నిఫ్టీ, ఇది కీలకమైన అంశం ఇవాళ ట్రేడింగ్లో. అలాగే మిడ్ స్మాల్ క్యాప్స్లో ఒక రికవరీ అనేది వస్తుందా. ఎన్ఎల్సీ ఇండియా మనందరికీ తెలిసిన పిఎస్యు ఇవాళ ఆఫర్ ఫర్ సేల్ జరగబోతోంది, 212 రూపాయలు. నిన్న క్లోజింగ్ ప్రైస్ 217. సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుంది, ఆఫర్ ఫర్ సేల్ ఏ విధంగా సబ్స్క్రైబ్ అవుతుందో. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం. హలో, హలో, అడగండి ప్రశ్న. హలో ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నా దగ్గర జియో ఫినాన్షియల్ 200 షేర్స్ 235 లో ఉన్నాయండి. అలాగే జొమాటో వచ్చేసరికి 140-450 షేర్స్ ఉన్నాయి. వీటిని అక్యుమిడేషన్ చేయొచ్చా లేకపోతే ఏమన్నా హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా అండి? హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా లేదా అక్యుమిలేట్ చేయొచ్చా? కుటుంబం వారు జియో ఫైనాన్షియల్, జొమాటో రెండు కూడా ఉంచమంటారండి, మంచి చాయిసెస్ చేశారు. బోత్ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ప్లస్ మొమెంటం ఉన్న స్టాక్స్ కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎనీ కరెక్షన్ షార్ప్ కరెక్షన్స్ ఎప్పుడన్నా మధ్యలో వస్తే కూడా అనమాట ఇంకా అక్యుమిలేట్ కూడా చేయమంటాను, జస్ట్ హోల్డ్ ఫర్ అనదర్ 1.5 to 2 years ఇంకా డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్, శ్రీరామ్ అండి విశాఖపట్నం నుంచి. అడగండి శ్రీరామ్. సార్ నా దగ్గర ఇంటిగ్రా ఎసెన్షియా. ఇంటిగ్రా ఎసెన్షియా, బోనస్ ముందు 3,500 షిప్పులు ఉన్నాను సార్. ఓకే, ఇప్పుడు 6,500 షేర్లు ఉన్నాయి. అలాగే జీజీ ఇంజనీరింగ్ 1,000 షేర్లు ఉన్నాయి సార్. ఏదండి? జీజీ ఇంజనీరింగ్. జీటీ ఇంజనీరింగ్? గుజరాత్, గుజరాత్, జీజీ గుజరాత్, జీజీ ఇంజనీరింగ్. ఓకే, జీజీ ఇంజనీరింగ్, రైట్ సార్. ఈ రెండింటి పరిస్థితి ఏంటి సార్? ఇంటిగ్రా ఎసెన్షియా 4 రూపాయలు కనిపిస్తుంది, అఫ్కోర్స్ రూపాయి ఫేస్ వాల్యూ. కుటుంబం ఏంటి, ఏం జరుగుతుంది ఇంటిగ్రా ఎసెన్షియా అనే కంపెనీలో? అది కాదండి, ఇంత మంచి మార్కెట్లో ఇంకా ఈ పెన్నీ స్టాక్స్ వెనకాల నెలకొన్నారంటే అర్థం కావట్లేదండి. ఎందుకంటే
బోత్ జీజీ ఇంజనీరింగ్ అవునండి, ఇంటెగ్రా ఎసెన్షియల్ అవునండి. ఏదో లాటరీ టికెట్ లాగా రూపాయి కొనుక్కుని అది 2 రూపాయలు 3 రూపాయలు అయిపోతే డబ్బులు వస్తాయి కదా అని పెట్టుకోవటం, అదే షేర్ లిక్విడిటీ లేకుండా పోతే అప్పుడు కానీ ఆ బాధ తెలియదు అనమాట. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లు మిస్టేక్స్ కండోన్ చేస్తుంది కాబట్టి మార్కెట్ సరే ఇది ఇట్లానే చెప్తాడులేండి మనకెందుకు, మనకు 2 రూపాయలు కొంటే 2 రూపాయలు అయిపోతుంది కదా అని ఆనందపడే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. జీజీ ఇంజనీరింగ్ మొన్నటి వరకు 75 పైసలు అండి స్టాక్, 3 రూపాయల వరకు తీసుకెళ్లారు, ఇప్పుడు 2 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్స్ జీరో ఫండమెంటల్స్ అంటారు, లిటరల్లీ ఏదో నెంబర్స్ చూపిస్తారు కానీ 100 కోట్లు టర్న్ ఓవర్ అని ఆ ట్రేడింగ్ టర్న్ ఓవర్ తీసేస్తే దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద కంపెనీ అని చెప్పేసి అని అంటాను. అది 1 రూపీ పేడ్ అప్, ఇవన్నీ లిక్విడిటీ క్రియేట్ చేసుకున్నారు 1 రూపీ పేడ్ అప్ చేసి. పైగా ఇప్పుడు అది ఈఎస్ఎంలో 2% దీంట్లో కూడా ఉంది. సేమ్ థింగ్ ఇంటెగ్రా ఎసెన్షియా, రీసెంట్లీ మనం చూసాం ఇందులో స్టాక్ స్ప్లిట్ అని అన్ని చెప్పి అనమాట, రూపాయి షేరు 3 రూపాయలు ఉండే షేర్ని 7.5 తీసుకెళ్లారు, ఇప్పుడే 4.60 ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది కూడా సేమ్ అదే 200 కోట్లు ఎంతో టర్న్ ఓవర్ ఉంటుంది అనమాట. బట్ దెర్ ఆర్ నో ఫండమెంటల్స్ వారెంటింగ్ దీస్ వాల్యుయేషన్స్ అండి. ఈవెన్ ఈ 300 కోట్లు 400 కోట్లు మార్కెట్ క్యాప్ వాల్యుయేషన్ కూడా వర్త్ కాదు ఈ స్టాక్స్. ఈ షుడ్ సెలెక్ట్ బెటర్ స్టాక్స్, ప్రాఫిట్ లో ఉంటే ఆర్ ఎప్పటికప్పుడు ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోవటం కూడా బెటర్ అని చెప్పేసి అంటారు. సరిపోయిందా పొద్దున్నే అవసరమా మీకు ఇంత క్లాస్ పీకించుకోవడం? అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసింది, సో జాగ్రత్తగా ఉండండి. ఫండమెంటల్స్ ఫండమెంటల్స్ అని ప్రతిరోజు మొత్తుకుంటూ ఉంటాం, ఆ ఫండమెంటల్స్ ఉన్నాయో లేదో అనేది ఎప్పుడు దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవాలండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ వైపు దృష్టి సారించండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే, అడగండి. గుడ్ మార్నింగ్ వసంత్ గారు, నేను సుబ్రహ్మణ్యం విజయవాడ నుంచి. అడగండి సుబ్రహ్మణ్యం గారు. సరే, ఈ మధ్య నేను సిజీ పవర్ 100 షేర్స్ పర్చేజ్ చేశానండి 470లో. ఓకే, ఆ కంపెనీ అంటే మా కంపెనీ మురుగప్ప గ్రూప్ అని కొంచెం జీరో డెట్ ఫ్రీ కంపెనీ అని చూశాను, ప్రమోటర్స్ మంచి వాళ్ళు అని చెప్పి చేశానండి. ఆ కంపెనీ యొక్క ప్రాస్పెక్ట్స్ ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది కుటుంబరావు గారు అడిగి చెప్తారు. ఎందుకంత మొహమాటంగా కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా డౌట్ఫుల్గా సందేహాస్పదంగా అలా మాట్లాడుతున్నారు ఎందుకు? ఇంత ముందు చేసిన ఆయన జీజీ ఇంజనీరింగ్, ఇప్పుడు మీరు చేసింది సిజీ పవర్. గర్వంగా చెప్పండి, బ్రహ్మాండమైన కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు. ఏమి కాకపోతే హైయర్ లెవెల్స్లో ఎంటర్ కావడం అనేది జరిగి ఉండొచ్చు, అంతేగాని మీరు అన్న అన్ని అంశాలు కరెక్టే. ప్రమోటర్లు మంచివాళ్ళు, మంచి లైన్ ఆఫ్ యాక్టివిటీలో కంపెనీ ఉంది, మంచి బిజినెస్ మోడల్, వాల్యుయేషన్స్ అఫ్కోర్స్ కొద్దిగా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ కనిపిస్తున్నాయి. కుటుంబరావు 470లో కొన్నారాయన సిజీ పవర్, దాదాపు 52 వీక్ హై క్లోజ్ గా కొన్నారండి. ఎందుకంటే ఇప్పుడు 552 వీక్ హై అనమాట, అయితే అది ఇదివరకే టచ్ అయ్యి అక్కడి నుంచి కూడా కరెక్ట్ అయ్యి స్టాక్ దాదాపు 380-390 కూడా వచ్చింది, వచ్చి తిరిగి ర్యాలీ అవుతా ఇప్పుడు 470కి వచ్చింది అనమాట. ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. సెమీ కండక్టర్ స్పేస్ లో వన్ ఆఫ్ ది గ్లోబల్ జాయింట్స్ తో టైప్ చేసుకున్న కంపెనీ కూడా ఇది కాబట్టి అనమాట, వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిషియరీస్ ఏదైతే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ డెసిషన్ ఉందో ఇటు సెమీ కండక్టర్ స్పేస్ పైన అనమాట, విల్ బెనిఫిట్ సిజీ పవర్. అండ్ వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంది, గ్రూప్ స్ట్రెంగ్త్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆయన జస్ట్ మర్చిపోయి ఈ రేట్లో హైలో కొన్నానని కూడా కంగారు పడకుండా అట్లా వదిలేస్తే ఈ షుడ్ బి ఏబుల్ టు సెల్ అరౌండ్ 750-800 రూపీస్ ఇన్ నెక్స్ట్ 18 మంత్స్. ఓకే, వాళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి వన్ స్టాక్ టు వాచ్ అండి. 800 రూపీస్ని అంటే న్యూ 52 వీక్ హైని టచ్ అయిపోతుంది. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే వసంతరావు గారు. నమస్తే అండి, అడగండి. సార్ ఇస్తాను, అడగండి. ఎస్ఎంఎస్ ఫార్మ ఏ రేట్లో కొనాలి? ఎస్ఎంఎస్ ఫార్మ ఏ రేట్లో కొనాలి? తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఇండెక్స్ ఇంత పెరిగినా కానీ రేట్ పెరగట్లేదు, కారణం ఏంటి? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రేట్ పెరగట్లేదా? 60 రూపాయలు కానీ అక్కడక్కడే తిరుగుతుందిగా. అంటే ఎంత పెరగాలి మీ ఉద్దేశంలో, ఎంత కావాలి? అట్లనే కాదు సార్, అసలు నేను 500 పాయింట్లు పెరిగినా కానీ ఒక 2 రూపాయలు 3 రూపాయలు కూడా షేర్ పెరగలేదు కదా అంటున్నా. షేర్ పెరగట్లేదు, మహాశయ తృప్తి అనేది ఉండాలి. 22 రూపాయల నుంచి 70 రూపాయలు అయింది, అక్కడ నుంచి కొద్దిగా వెనక్కి వచ్చి 62 రూపాయల దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇంతకంటే కూడా పెరగాలి, ఒక 500 రూపాయలు కావాలంటే ఆ బ్యాంకు ఉన్న సత్తా ఎంత, దాని స్థాయి ఎంత? ఇప్పటికి ఉన్న రేటు మంచి రేటు,
మీరు దాని గురించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పెరగట్లేదండి, అన్నీ పెరుగుతున్నాయి, ఇది పెరగట్లేదు, ఇలా ఆలోచించడం అనేది తప్పు. నెంబర్ వన్. సరే, ఎస్ఎంఎస్ ఫార్మ్ అయితే మీరు కొనాలని నిర్ణయించుకున్నారు, మంచిదే. రాజేంద్ర గారు, ఎక్కడ కొనొచ్చు? ఐ థింక్ లాస్ట్ 2-3 డేస్గా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసామండి. 147 నుంచి క్లోజ్ టు 180 దాకా పెరిగి ఇప్పుడు 180 దగ్గర ట్రేడ్ అవుతుంది. యూనిట్లో 174. సో బిట్వీన్ 170 and 153లో ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. లేదు మిస్ అవుతాం అనుకుంటే కనుక ఒక 30% ఆఫ్ ద క్వాంటిటీ ఈ రేట్లో తీసుకోవచ్చు 180లో, అండ్ బ్యాలెన్స్ 70% 150 వచ్చేసరికి షుడ్ బి టోటలీ ఇన్వెస్టెడ్. ఓకే, ఇక్కడ కొనటం మొదలు పెట్టండి. ఒక 30% తగ్గుతుంటే ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. టిల్ 150 రూపీస్ ఏమీ ఇబ్బంది లేకుండా హాయిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్, మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. ఓకే, నిఫ్టీ అయితే ఈ సమయంలో మనకు 22,504 30 పాయింట్లు లాభంతో ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయింది. అలాగే సెన్సెక్స్ 50 పాయింట్ల లాభం కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ బెటర్గా ఉంది ఇవాళ. రిలేటివ్లీ నిన్నటితో పోల్చి చూస్తే 1,100 స్టాక్స్ లాభాలతో 430 స్టాక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అండ్ సెన్సెక్స్ నిఫ్టీకి ఇది మళ్ళీ మరొక రికార్డ్ హై. ఇక్కడ నుంచి ఇక ఈ లెవెల్ నుంచి ఎంత పెరిగినా కూడా కొత్త రికార్డులే. సో ఇది బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇట్ ఈజ్ ఎట్ టు టచ్ దట్ ఆల్ టైమ్ హై 48,000 పైన మనం చెప్పుకున్న ఒక అంకె. రాజేంద్ర గారు ఏం చేయొచ్చు? ఐ థింక్ నిఫ్టీ 1 షుడ్ వెయిట్ అండి, ఎందుకంటే ఒక డీసెంట్ కరెక్షన్ కోసం వెయిట్ చేస్తే ఇట్స్ అ గుడ్ ఐడియా. బట్ బీటెన్ డౌన్ స్టాక్స్ లో దేర్ ఇస్ అ బయింగ్. నేను మన ఐఎఫ్ఎల్ గురించి చెప్పడం జరిగింది, 340 ఇస్ అ వెరీ గుడ్ సపోర్ట్ అని. నిన్న వాల్యూమ్ కూడా 83 లాక్స్ అయింది, రోజు 8% అప్పర్ లోనే ఓపెన్ అవటం చూసాం. సో 415 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆ కోలో ఐ థింక్ చోలా ఆర్బిఎల్ వీటన్నిటి కూడా కొద్దిగా బయింగ్ వస్తుంది. బట్ ఐ థింక్ ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది అట్లీస్ట్ 30 మినిట్స్ తర్వాతే మనకు తెలుస్తుంది. అదర్వైజ్ కొంచెం స్పెక్యులేటివ్ స్టాక్స్ లో దేర్ ఇస్ స్టిల్ సెల్లింగ్. స్విట్జర్లాండ్ స్టాక్స్ లో 2-3% అండ్ టీవీ స్టాక్స్ ఐ మీన్ మీడియా స్టాక్స్ లైక్ TV18 వాటిలో కూడా సెల్లింగ్ వస్తుంది. బట్ అగైన్ దట్స్ గివ్స్ అస్ సమ్ ఆపర్చునిటీ టు బై. నిన్న కూడా మనం TV18 గురించి చెప్పడం జరిగింది. బిట్వీన్ 50 and 48 ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ బై, ఎందుకంటే స్టాక్ 68 నుంచి కంటిన్యూస్లీ కరెక్ట్ అవుతూ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు కూడా రిస్క్ తక్కువ ఉండి రివార్డ్ ఎక్కువ ఉన్నప్పుడు వీ షుడ్ ట్రై టు బై ఈవెన్ ద స్టాక్ ఈస్ వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిన కూడా. సిర్మా ఎస్జిఎస్ ఈ స్టాక్ చాలా రోజుల తర్వాత పెరుగుతోంది. ఐ థింక్ నేను సేల్ఎస్ఏ అనుకుంటాను. బై కాల్ ఇచ్చింది 555 రూపీస్, లోవర్ లెవెల్స్లో కొన్న వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పినట్లుగా 8% అప్. ఆలోక్ ఇండస్ట్రీస్ 5%, ఈజీ ట్రిప్, ఐఆర్బి ఇన్ఫ్రా, చోళా ఇన్వెస్ట్మెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఎక్కడ ఆగడం లేదు ఈ స్టాక్. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఫినిక్స్ మిల్స్, ఆవాస్ ఫైనాన్షియర్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డేటా ప్యాటర్న్స్, పేటీఎం, బిర్లా కార్ప్, ఆల్ కార్గో ఇవన్నీ పాజిటివ్గా ఓపెన్ అయినా మిడ్ క్యాప్ కౌంటర్స్. ఐజిఎల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల గురించి మాట్లాడుకున్నాం ఇందాక, ఐజిఎల్ ఈజ్ డౌన్. అలాగే ఎంఎన్ఎంలో ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది, 1.1 crore shares ఎట్ 1,924 రూపీస్. సో 2,184 crores బల్క్ డీల్ జరిగింది. అలాగే జిఆర్ ఇన్ఫ్రా ఈజ్ డౌన్, సుజ్లాన్ ఎనర్జీ, అపోలో టైర్స్, జూబిలెంట్ ఫార్మా, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్, ఇన్ఫీబీమ్ ఇటువంటి స్టాక్స్లో మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. రైట్, ఇంకా మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రవితేజ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. ఆయన ఎస్బీఐలో 35% ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా హోల్డ్ చేయొచ్చా? ఇందాక చెప్పిన ప్రకారం హోల్డ్ చేయొచ్చు. జిఎంఆర్ ఇన్ఫ్రా కరెంట్ వాల్యుయేషన్స్లో 1 ఇయర్ కోసం కొనుక్కోవచ్చా? క్రాంతి గారు మీ వ్యూ ఏంటి, జిఎంఆర్ ఇన్ఫ్రా కొనుక్కోవచ్చా? ఇక్కడ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ వస్తుంది, ఎస్పెషల్లీ జిఎంఆర్ ఇన్ఫ్రాలో కూడా మనం చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్ లో స్ట్రాంగ్ ర్యాలీ అనేది వచ్చింది. సో ఈ లెవెల్ నుంచి జిఎంఆర్ ఇన్ఫ్రాలో ఇంకా స్టీమ్ అనేది ఉంది వసంత గారు, ఈ రేంజ్ లో కూడా కొనుక్కోవచ్చు. కానీ ఏంటంటే కొంచెం ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ పొజిషన్ కనుక బిల్డప్ చేసుకుంటే ఒక స్టాప్ లాస్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ వసంత గారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కెన్ హోల్డ్ వసంత గారు, ఏదైతే అండర్ పర్ఫార్మెన్స్ ఎవరిబడి ఆంటిసిపేట్ చేశారో. కానీ ఏంటంటే లాస్ట్ 2-3 మంత్స్ లో మంచి షార్ప్ అప్ ట్రెండ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేజర్ ట్రిగ్గర్ కనుక చూస్తే వస్తారు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, కొంచెం పెన్షన్ అడ్జస్ట్మెంట్స్ వీటి మూలన రిజల్ట్స్ డిసప్పాయింటింగ్ గా నెంబర్స్ కనపడి. కానీ ఏంటంటే పెర్ఫార్మెన్స్ అయితే ఇన్ ట్రాక్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వాల్యూ అన్లాకింగ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది వస్తుంది గారు. ఏదైతే అన్లిస్టెడ్ ఎంటిటీస్ ఉన్నాయో గ్రూప్ లో వాటిని మళ్ళీ తిరిగి లిస్ట్ చేయడానికి బుల్ మార్కెట్ లో ట్రై చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందువల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వరీ ఏం లేదు, ఈ కెన్ హోల్డ్ అన్. ఓకే, ప్రశాంత్ కుమార్ హోసూర్ నుంచి, జిందాల్ సా ఇది కనెక్ట్ అయింది 460 రూపాయల వరకు, ఏఎస్ఎంలో ఉంది, అయినా కూడా కొనుక్కోవచ్చా?
కుటుంబరావు గారు ఫండమెంటల్స్ ప్రకారం ఏఎస్ఎంలో ఉంటాయండి, జిఎస్ఎంలో ఉంటాయండి, మనం కొనుక్కోవచ్చా లేదా జిందాల్సా? కొనొచ్చండి, స్లోగా అక్యుములేట్ చేయమంటాను. ఎందుకంటే సెక్టార్ బాగుంది, యాజ్ ఆఫ్ నో సీమ్లెస్ ఆర్క్ వెల్డింగ్ పైప్స్ ది సెగ్మెంట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఆర్డర్ బుక్ అనమాట ఎక్సెసివ్ గా కూడా ఉంది. డెఫినెట్లీ స్టార్ట్ అక్యుములేటింగ్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అంట స్లోగా. ఓకే, సుమతి హైదరాబాద్ నుంచి. ఐఆర్ఎఫ్సి ఐపీఓ అప్పుడు మనం చెప్పామట అప్పులు లేవు, బ్యాంకు వడ్డీ డివిడెండ్ రూపంలో వస్తుంది అని. దాని ప్రకారం 5,000 షేర్లు కొన్నారు, దానివల్ల ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా? అలాగే మదర్ సన్ సుమి వైరింగ్, 4,000 షేర్లు 58 రూపాయలు తీస్తున్నారు, అంతగా ఇది పెరగడం లేదు, దీని నుంచి దేనికైనా షిఫ్ట్ కావచ్చా? మదర్ సన్ సుమి వైరింగ్ నుంచి దేనికైనా షిఫ్ట్ కావచ్చా? కరెంట్ కాంటెక్స్ట్ లో మాత్రం డెఫినెట్లీ షిఫ్ట్ అవ్వద్దు అంటానండి, హోల్డే చేయమంటాను మదర్ సన్ సుమి వైరింగ్ కూడా. ఎందుకంటే ఇట్స్ ఎ గ్లోబల్ ప్లేయర్. యాక్చువల్గా ఏంటంటే యూరోపియన్ మార్కెట్ కాస్త వీక్గా ఉండి అనమాట, స్టాక్ అక్కడ 70 రూపీస్ దగ్గర పచ్చట్లాడుతుంది. కానీ బట్ ఐ థింక్ నెక్స్ట్ 2 quarters కంపెనీ కెన్ గివ్ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్. 52-week high దగ్గరలో ఉందండి, జస్ట్ 5 రూపీస్ తక్కువ 52-week high నుంచి పెర్ఫామ్ చేయట్లేదు అని కూడా మనం అనలేము. ఇట్స్ వన్ ఆఫ్ ద బెటర్ ఆటో యాన్సిలరీ హోల్డ్. ఓకే, తర్వాత మెయిల్ సాంబమూర్తి అడుగుతున్నారు, బ్లూ డాట్ 6,400 రూపాయల్లో, నవీన్ ఫ్లోరైన్ 3,400 రూపాయల్లో ఉన్నాయి, లోవర్ లోస్ ఎనీ ఫండమెంటల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయి? ఫండమెంటల్ చేంజెస్ నవీన్ ఫ్లోరైన్ అందరూ తెలిసింది, కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించింది, అవుట్లుక్ అంతగా ఇంకా మనకు మెరుగు కాలేదు, అది కారణం. బ్లూ డాట్ పరిస్థితి ఏంటి, హోల్డ్ చేయొచ్చా? ఎవరు, క్రాంతిగారు చెప్తారా, కుటుంబరావు చెప్తారా? వస్తుంది సార్, బ్లూ డాట్ అయితే మంచి కంపెనీ వస్తుంది సార్. కానీ ఏంటంటే ఈ స్టాక్ ని మనం 6 months 3 months ప్రాస్పెక్టివ్ లో చూడకూడదు. వస్తుంది సార్, ఈ స్టాక్స్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇవి ఏంటంటే కంపారిటివ్లీ లో వాల్యూమ్ స్టాక్స్ అనమాట, అంత మొమెంటం అనేది ఉండదు. కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్స్ అన్ని బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తే వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిబి ఉంది వస్తుంది సార్, 1500 రూపీస్ లో పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏం కనపడలేదు. కానీ ఏంటంటే దాన్ని లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ లో చూస్తే ఇట్స్ అ మల్టీప్లయర్. సో బ్లూ డాట్ కూడా లాంగ్ టర్మ్ లో మంచి కంపెనీ వస్తుంది. టెస్ట్ మ్యాచ్ ఆడాలి ఇందులో, ఇక్కడ T20 లేదు, డెఫినెట్లీ వస్తుంది. ఇట్స్ అ మారథాన్ వస్తుంది, టెస్ట్ మ్యాచ్ కూడా కాదు స్టాక్స్ లో. సో అలా కంటిన్యూ చేయాలి, దాంతో జర్నీ కంటిన్యూ చేస్తూ ఉంటే ఏదో టైం అనేది కాంపౌండెడ్ గ్రోత్ వచ్చే స్టాక్స్ ఇవన్నీ కూడా, కాబట్టి అన్నిటినీ ఒకటే ఘాటన కట్టకూడదు. రైట్, రామ్కి ఉన్నాయట 636 రూపాయలు, ఎవరు, రత్నకుమారి రాస్తున్నారు, టీవీఎస్ సప్లై చైన్ 230. ముందుగా రాజేంద్ర గారు, రామ్కి ఇన్ఫ్రాకి టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఈస్ ఓవర్ అండి. ఎందుకంటే స్టాక్ మనకి 1009 నుంచి 540 దాకా కరెక్ట్ అవటం చూసినాం లాస్ట్ మంత్ కూడా. మేబీ ఇది ఇంకా కిందకు వస్తే కనుక ఇట్ కెన్ కమ్ టు అరౌండ్ 513 or 515. సో 630 కొన్నారు కాబట్టి ఇట్స్ ఓకే, డీసెంట్ ప్రైస్ అని చెప్పొచ్చు. అండ్ 500 అలా వస్తే కనుక షీ షుడ్ యాడ్ మోర్, ఎందుకంటే మేబీ ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక ఇట్స్ ఏ హై బీటా స్టాక్, ఈజీగా 700 to 780 దాకా కూడా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్. కుటుంబారు, టీవీఎస్ సప్లై చైన్ హోల్డ్ చేయొచ్చా? 230 కొన్నవి ఉన్నాయి. అంటే యాక్చువల్ గా వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఫ్రమ్ ఏ ఫండమెంటలీ సౌండ్ గ్రూప్ అండి, కానీ డిసప్పాయింట్ చేసింది పోస్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి అనమాట. అండ్ రిజల్ట్స్ కూడా అనుకున్నంత బాగా రాలేదు కానీ, బట్ రీసెంట్ ఇన్వెస్టర్ ట్రాన్స్క్రిప్ట్ లో చూస్తే కనుక కాస్త పొటెన్షియల్ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే యుఎస్ లో అక్కడంతా కూడా ఇల్లు ఎక్స్పెన్షన్ ఆన్ ట్రాక్ నడుస్తుంది కాబట్టి హోల్డ్ చేయమంటా యాజ్ ఆఫ్ నౌ. దట్ ప్రైస్ కెన్ బి ఈజీలీ అచీవ్డ్. ఒకటండి, రీసెంట్లీ సిఎఫ్ఓ రిజైన్ చేయడం వలన కొంచెం నెగిటివ్ కూడా తీసుకున్నారు, అందుకే షార్ట్ టర్మ్ ర్యాలీ ఏదైతే వచ్చిందో అది ఫిజిల్ అవుట్ అయిందని చెప్పేసి కూడా అనుకోవాలి. కరెక్ట్, రామ్కేలో సిఎఫ్ఓ రిజైన్ చేశారు, బ్యాజిల్ ప్రాజెక్ట్స్ లో ఇవాళ సిఇఓ రిజైన్ చేశారని వార్తలు వచ్చింది. సిఇఓని వెళ్ళిపోతే కొద్దిగా కన్సర్న్ మార్కెట్ కి. భగవాన్ అడుగుతున్నారు, ఎన్ఎల్సి ఇండియా కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? ఆఫర్ ఫర్ సేల్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ముఖ్యంగా ఒక విషయం గమనించాలండి, ఎన్ఎల్సి ఇండియాలో ఆఫర్ ఫర్ సేల్ ఎందుకు చేస్తున్నారు? మినిమం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏదైతే 75% తగ్గించుకోవాలో దాన్ని మీట్ కావడం కోసం చేస్తున్నారు. అఫ్కోర్స్ డబ్బులు రైజ్ చేస్తారు, అది వేరే విషయం. సో అది మనం గమనించాలి. ఎనీవే, కుటుంబరావు, ఎన్ఎల్సి కొనుక్కోవచ్చా? ఇక్కడ హోల్డ్ చేయొచ్చా లేదా? అంటే రీసెంట్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ పిఎస్యు కంపెనీస్ ఏవైతే ఆఫర్ ఫర్ సేల్ చేసినాయో ఆ తర్వాత ఇమీడియట్ గా 15-20% రిటర్న్స్ ఇవ్వటం కూడా చూసాం వితిన్ 2 months అనమాట. కాబట్టి ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ హోరైజన్ కంటే మాత్రం డెఫినెట్లీ బై అంటానండి. ఓకే, శేఖర్ అడుగుతున్నారు, టాటా ఎలక్సీ ఉన్నాయి 7,550, ఐఈఎక్స్ 210 రూపాయల్లో ఉన్నాయి, ఇప్పుడు వీటి నుంచి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు బలరాంపూర్ చిని ఎన్టీపీసీ కావచ్చా? సరే, ఐఈఎక్స్ నుంచి ఎన్టీపీసీకి అయితే షిఫ్ట్ కావచ్చు, టాటా ఎలక్సీ ఐ డోంట్ థింక్ సో. బలరాంపూర్ చిన్నికి షిఫ్ట్ కావడం ఏంటి,
ఒకటి షుగర్, ఒకటి టెక్నాలజీ కంపెనీ. ఏమంటారు కుటుంబరావు గారు? కంపారిజన్ లేదండి అసలు, ఎందుకంటే టాటా ఎలక్సీ ఇప్పుడిప్పుడే వర్స్ట్ అయిపోయి మళ్ళీ రికవరీ స్టేజ్లో ఉంది, ప్లస్ ఏఐ స్పేస్కి అనమాట అప్రోప్రియేట్లీ సూటబుల్ కంపెనీ కూడా అనమాట ఎక్స్పెన్షన్కి. అండ్ గోయింగ్ బై టాటాస్ ట్రాక్ రికార్డ్ నేను అనుకోవటం హీ షుడ్ స్టిక్ టు టాటా ఎలక్సీ. బలరాంపూర్ చినీ ఇస్ ఏ సీజనల్ స్టాక్, అది కూడా మనకు తెలుసు. ఎక్కువగా రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ కూడా ఎక్కువ షుగర్ స్పేస్లో. ఇట్స్ తో ది బెస్ట్ షుగర్ కంపెనీ ఇన్ ద కంట్రీ. నేను అనుకోవటం సిగ్నిఫికెంట్ వెల్త్ క్రియేట్ చేయగలిగిన కంపెనీ అయితే కాదు. కరెక్ట్. కొంతమంది ముక్కా ప్రోటీన్స్ ఐపీఓ వచ్చింది లిస్టింగ్ రోజు అమ్మంటారా అంటున్నారు. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ చూస్తుంటే కొద్దిగా మనకు ఇప్పుడు జేఎం ఫైనాన్షియల్ కేసులో చూసాం మనం, ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ఇష్యూలు కొన్ని ఉంటున్నాయి. అందులో ఇది ఉంది అని కాదు ఈ పర్టికులర్ ఐపీఓ, కానీ కేర్ఫుల్గా ఉండాలి. అందులో వాల్యూ అయితే కనిపిస్తోంది ముక్కా ప్రోటీన్స్లో. వీ లీవ్ టు అండి, లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారా, షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారా? షార్ట్ టర్మ్ కోసం లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే అమ్మేసుకోండి. ఓకే, రేపు మహాశివరాత్రి సందర్భంగా మన కార్యక్రమం ప్రసారం కాదు కాబట్టి మళ్ళీ ఎప్పుడు మండే కలుస్తాం. మధ్యలో ఆఫ్కోర్స్ బిజినెస్ వీకెండ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అక్కడ కలుద్దాం. పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో మిగతా మెయిల్స్ చూద్దాం.